తినేవార్తలకు స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం తాడేపల్లిగూడెం పురపాలక సంఘానికి 2 కోట్ల నిధులు మంజూరు చేసిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పడికొండ మాణిక్యాలరావు పేర్కొన్నారు. క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిధులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులను పట్టణంలోని అవుట్లెట్ల నిర్మాణాలకు కేటాయిస్తామని వివరించారు. ప్రధానంగా డాక్టర్ గోయింకా మహిళా కళాశాల గతంలో ఎలా ఉండేదో అలాగే కొనసాగుతుందని, ఫీజులు పెంచే అవకాశం లేదని అన్నారు. మరిన్ని మెరుగైన సౌకర్యాలను కల్పించి కొత్త కోర్సులు ప్రవేశపెడతారని తెలిపారు. ప్రాథమిక విద్య నుంచి పీజీ విద్య వరకు మహిళలకు ప్రత్యేకంగా ఈ కళాశాల ద్వారా తక్కువ ఖర్చుతోనే విద్యను అందించేలాగా చర్యలు తీసుకుంటారని అన్నారు. నిట్లో సౌకర్యాల కల్పనకు త్వరలో ఒక ప్రణాళికను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తాయని మాణిక్యాలరావు వివరించారు. అనంతరం బలసలమ్మ ఆలయ కమిటీ మంత్రిని ఘనంగా సత్కరించింది. కాంట్రాక్టర్ వల్ల ఓ మేలు చేశాడు, నష్టాన్ని చేయాలి అనుకున్నాం లేకపోతే అనుకున్నాడు అనుకోకపోయాం, అతని అసమర్థత కారణంగానే చేసిన ఒక పనికి మనకు దాని మీద ఒక విజన్ ఒక ఐడియా వచ్చింది. దీన్ని ఎట్లా చేస్తే ఇంకా మనం డెవలప్ చేసుకోవచ్చనేది అనుకో మనందరి తరఫున కాంట్రాక్టర్ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఆ కాంట్రాక్టర్ ఫైనలైజ్ అవ్వడం జరిగింది. డ్రైన్స్కి సంబంధించి ఏదైతే అవుట్లెట్లు కొంత ప్రాబ్లం ఉంది, ఇంకా నిధులు కొరత ఉంటే దానికోసం ప్రత్యేకంగా కడకట్ల నుంచి ఏదైతే డ్రైన్ ఉందో దాన్ని కంప్లీట్ చేయడానికి కాలవరకు కంప్లీట్ చేయడానికి ఈస్టర్కు ముందుగా వచ్చే ఆదివారాన్ని మట్టల ఆదివారంగా క్రైస్తవ సోదరులు భావిస్తారు. ఈ ఆదివారాన్ని ఎంతో ఘనంగా భక్తి శ్రద్ధలతో తాడేపల్లిగూడెం ప్రాంతంలో ఆదివారం నిర్వహించారు. తొలుత లూథరన్ చర్చి నుండి విశ్వాసులు పెద్ద ఎత్తున పుష్పగుచ్చాలు చూపుతూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మట్టల ఆదివారం జయలకు సూచికని, క్రీస్తు బోధనలు ఆచరణీయమని పాస్టర్ పిన్ని పలుకూడల్లో ప్రసంగించారు. కేఎన్ రోడ్డు మీదుగా ఈ ర్యాలీ భారీగా సాగింది. అనంతరం పట్టణంలోని వివిధ చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నాడు వాడుకున్న ప్రభావం వాళ్ళు ఎక్కడెక్కడైతే ఏ సంఘం ప్రభావం స్వార్థ ప్రార్థిస్తుందో అన్ని సంఘాలను బట్టి కూడా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. దీవించని వారు అప్పటి వరకు కూడా మెస్సయ వస్తాడు, ఆ రాజు వేరేగా ఉంటాడని ఎక్స్పెక్ట్ చేశారు. అయితే యేసు తనకు తానుగా ఆ మెస్సయను నేనే అని చెప్పి ఒక మంచి సంకేతం ఇచ్చి మీరు ఒక రాజు కోసం ఇక ఎదురు చూడనక్కర్లేదని ప్రభా ఈనాడు మాకు స్ఫూర్తిని మాకు స్పందనను మాకు కలిగించిన విధానం బట్టి నీకు స్తోత్రం. విద్యార్థులకు ఉచితంగా శిక్షణ తరగతి నిర్వహించారు. ఇందులో భాగంగా డిఎన్ఆర్ కళాశాలలో విద్యార్థులకు మోడల్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు 3 స్థానాల్లో బహుమతులు అందజేసినట్లు కళాశాల అధ్యక్ష కార్యదర్శులు గోకరాజు వెంకట నరసింహరాజు, గాదిరాజు సత్యనారాయణ తెలిపారు. మరోసారి పరీక్షను ఈ నెల 14వ తేదీన నిర్వహించినట్లు తెలిపారు. ఎస్ఆర్కేఆర్ కళాశాల ఈనాడు ఈతరం సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఇష్యూస్ 2017 ఎంసెట్ ఎగ్జామినేషన్కి ఈ వర్షం కొత్తగా ఆన్లైన్ టెస్ట్ పెట్టడం అనేది జరుగుతుంది. ఈ కొత్త విధానం కాబట్టి విద్యార్థులకి కొంత ప్రాక్టీస్ అవసరం ఉద్దేశంతో మేనేజ్మెంట్ వారి సలహా మేరకు డిఎన్ఆర్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో ఆ ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది. ఈరోజు ఇంచుమించుగా 100 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకుని ఎగ్జామ్ అటెండ్ అవ్వడం జరిగింది. ఇంచుమించుగా 12 గంటల అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ కొత్త విధానం కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ విధానాల్లో ఒక కాన్ఫిడెన్స్ రావడానికి దీన్ని అవకాశంగా ఉపయోగించుకొని కొంత ట్రైనింగ్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఒకవేళ విద్యార్థులు ఎవరైనా ఒకసారి కాకుండా ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయాలని అనుకుంటే కనుక కాలేజీకి వచ్చి కలిస్తే అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఇంటర్మీడియట్ అయిపోయిన విద్యార్థులు అందరినీ కూడా మెడికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు అందరినీ కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాసులైన దాల్వా ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరలతో వెంటనే కొనుగోలు చేపట్టాలని రాష్ట్ర రైతు కార్యాచరణ సమితి ఉపాధ్యక్షుడు భూపతిరాజు పాండరంగరాజు డిమాండ్ చేశారు. ఆదివారం భీమవరపట్నంలోని ఈ సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతుల వద్ద నుండి కొనుగోలు చేస్తున్న ధాన్యానికి ఇస్తున్న సొమ్మును నేరుగా రైతులకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలతో కలిపి ఇవ్వాలని అన్నారు.
ఈ సమావేశంలో సమితి కార్యదర్శులు లంకా కృష్ణమూర్తి, మంత్రి కృష్ణంరాజు, రైతు నాయకులు పివిఎస్ గోపాలకృష్ణంరాజు, మేళం దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రైతుల దగ్గర నుంచి ధాన్యం కొని రైస్ మిల్లర్స్కి, రైస్ మర్చెంట్స్కి ప్రాసెసింగ్ చార్జెస్ ప్రాసెసింగ్ నిమిత్తం ఇచ్చేవారు. ఆ కార్యక్రమం ఇప్పుడు మిల్లర్స్ స్ట్రైక్ చేయటం వల్ల ఐకేపీ బ్యాంక్ కేంద్రాలు ఓపెన్ చేసినప్పుడు కూడా ధాన్యం ఖరీదు జరగలేదు. సుమారు 50% మార్చులు అయిపోయింది. ధాన్యాలన్నీ పొలాలను ఎక్కడ పడితే అక్కడ అని చేత వెంటనే ఏమీ పని లేకుండా ఉండే లోకల్ ఎమ్మెల్యేలు, రాష్ట్ర జిల్లాలో ఉన్న మంత్రులు ఎలా చేసుకుని సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి ధాన్యాలను వెంటనే ఖరీదు చేసి రైతుకి మేలు చేయగా డిమాండ్ చేయాలి. ఎంఎస్పీ రేట్లో ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నందున గత 3 సంవత్సరాల నుంచి రైస్ మిల్లర్స్ కానీ రైస్ మర్చెంట్స్ కానీ ధాన్యం ఖరీదు చేసినప్పుడు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మినహాయించి మట్టికే రైతుకి చెల్లించారు. అలా కాకుండా ఈ సంవత్సరం ముఖ్యంగా కలగజేసుకుని రైతులకు నేరుగా చెక్కులు వచ్చేటప్పుడు అది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇంక్లూడ్ చేసి పంపించవలసిందిగా జిల్లా యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తాం. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో వెంచేసి ఉన్న శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వరం వారికి ఆదివారం గరుడోత్సవ రథోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయంలో శ్రీవారికి నూతన బ్రహ్మరథం, గరుడ వాహనాలను సంప్రోక్షణ కార్యక్రమంతో పాటు శ్రీదేవి, భూదేవి, స్వామి విగ్రహ మూర్తులకు వైభవంగా కళ్యాణాన్ని చేపట్టారు. అనంతరం గొన్నభత్తుల మల్లేశ్వరరావు, లక్ష్మీకుమారి దంపతులు నూతనంగా కైకర్యం చేయబడిన గరుడ వాహనాన్ని, బ్రహ్మరథాలపై విగ్రహమూర్తులను తిరువిధుల గుండా ఊరేగించారు. ఈ అద్భుత కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. బ్రహ్మరథాన్ని తయారు చేసి ఎప్పటి నుంచో అనుకున్నటువంటి కోరికని సాకారం చేసుకున్న దంపతులు అలాగే వారు బంధువైనటువంటి తొడవి రేపు భాగ్యా శ్రీమతి మానేపల్లి చర్చిలకు వచ్చి ప్రార్థనలు చేశారు. అనంతరం అలంకరించిన ఈత మట్టలతో పురువీధుల్లో ఊరేగారు. నూకాంబిక అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి దర్శించుకున్నారు. నెల రోజుల పాటు జరిగే జాతర మహోత్సవంలో భాగంగా ఆదివారం ఉదయం అమ్మవారి ఆలయానికి కుటుంబ సమేతంగా వచ్చి
తమ పిల్లలచే కాగడాలు వేయించి వారి కళ్ళు తుల్లుబిల్ల దిష్టి తీయించి మొక్కుబడులు సమర్పించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 278 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజు చెప్పన్నారు. నియోజకవర్గ కేంద్రమైన పీగనవరంలో 34 లక్షల రూపాయలతో నిర్మించిన సహకార సంఘ భవనాన్ని శాసనసభ కులపతి నారాయణమూర్తి, జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సహకార సంఘాలను బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. శాసనసభ కులపతి నారాయణమూర్తి మాట్లాడుతూ గ్రామంలోని రైతులంతా కలిసి సహకార భవన నిర్మాణానికి విరాళాలు అందించారని తెలిపారు. వారిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు ఆలగడ్డ నానాజీ, మండల పరిషత్ అధ్యక్షురాలు సంసారి లక్ష్మీగౌరి, జెడ్పీటీసీలు బొంతు పెద్దబాబు, గంగుమల్ల కాశ్యాన పున్న, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనే రాజకుమారి ఆదివారం కాకినాడలో పర్యటించారు. ఈ సందర్భంగా జీజీహెచ్ ఆసుపత్రిలోని మెడికల్ వార్డు, ప్రసవాల ధోరణులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రాజకుమారి మాట్లాడుతూ డ్రైనేజు చెడు వాసన వస్తుందని, వార్డుల్లో చెత్తను మంచాల వద్దే ఉంచారని, వార్డుల శుభ్రతకు తగిన చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్ ఆదేశించారు. ఈ పర్యటనలో కమిషన్ సభ్యురాలు రాజలక్ష్మి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డి రాఘవేంద్రరావు, డిఆర్ఓ ఎం జ్యోతి, ఐసిడిఎస్పిడి పి శారదాదేవి తదితరులు పాల్గొన్నారు. అయితే ముందు బెడ్స్ కావాలి, ఇక్కడ ప్రతి హాస్పిటల్ ఇదే ఉంది, తర్వాత సిబ్బంది కొరత ఉంది. ఆ సిబ్బందిని కూడా ఇప్పుడు ఇదంతా కూడా క్లీన్ చేసేవాళ్ళు, వాళ్ళందరినీ కూడా క్లీనర్స్, వాళ్ళు క్లాస్ 4 ఎంప్లాయీస్ మాత్రం కావాలండి. ప్రతి హాస్పిటల్ అది అపాయింట్ చేయాలి. తూర్పుగోదావరి జిల్లాలో 3 తహసీల్దారులను బదిలీ చేస్తూ కలెక్టర్ హెచ్ అన్న కుమార్ ఆదేశాలు జారీ చేశారు. పీగనవరం తహసీల్దార్గా పనిచేస్తున్న బేబీ జ్ఞానమ్మను అమలాపురం బదిలీ చేశారు. ఇటీవల అమలాపురం తహసీల్దార్ను ఏజెన్సీకి బదిలీ చేయగా ఈ స్థానం ఖాళీగా ఉండడంతో భర్తీ చేశారు. ఈనాటి బంగారు మాట, జీవితంలో విలువలు నేర్పించేదే నిజమైన విద్య. అంబేద్కర్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.